వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఇంకొక వారం రోజుల్లో ఎన్నికల ముగింపుకు తెరబడిపోతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ విధంగా రాజకీయ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటే, ఖచ్చితంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళ పర్సనల్ లైఫ్ సైతం ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా మెజార్టీ సాధిస్తుందనేమో తెలియదు కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజున బలం పెరుగుతుందేమో తెలియదు కానీ, కొంతమంది ఇంట్లో వ్యక్తిగత కుటుంబ విషయాలను సైతం రాజకీయాలకు తీసుకొని వచ్చి, లేదంటే కుటుంబంలోని కొంతమంది నేతలను తీసుకొని వచ్చి ఇట్లా కొన్ని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి మాటలు ఎందుకు చేస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుస్తుంది ఎవరు అన్నది ఒకటి చెప్తా మీకు. ఈరోజు ఒక వీడియో ఒక వ్యక్తి రిలీజ్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే అంబటి రాంబాబు గారు అల్లుడు. అంటే ఎందుకు అంబటి రాంబాబు గారు వీడియో రిలీజ్ చేశాడు, అంబటి రాంబాబు గారు అల్లుడు మాట్లాడింది ఇట్లాంటి ఆయన ఏం మాట్లాడారో ఆ మాటల తర్వాత మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడు. అది నా దురదృష్టం, ఎవరు ఏం చెప్పారు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయడం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈయన ఏమంటున్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే రాంబాబు గారు అల్లుడు, అది నా దురదృష్టం. నీ దురదృష్టమో దరిద్రమో అది మాకెందుకు, నువ్వు నిజంగా వ్యక్తిగతమైన విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు. మరి అంబటి రాంబాబు గారు ఈరోజు ప్రజల తరఫున లేదంటే ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. మీరు డాక్టర్ అని చెప్తున్నారు, నువ్వు మరి డాక్టర్ అయినప్పుడు వైద్య వృత్తిలో మీరు ఎంతమందికి సేవ చేశారు, మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మీరేమన్నా ఉచితంగా ప్రజాసేవ చేయడానికి ఏమన్నా వచ్చారా. మీరు వైద్యుడు అన్నప్పుడు గౌరవప్రదంగా అందరూ మాట్లాడిస్తారు. కానీ నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అల్లుడిని, అది నా దురదృష్టం. నీ దురదృష్టమో అదృష్టమో అది మాకు అనవసరం. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో అది కూడా చెప్పింటే బాగుంటుండు. భగవంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలనే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంత నీచుడిని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంట. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి నీచుడు నికృతుడు అని మాట్లాడుతున్నారు. మరి గతంలో అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈయన ఎందుకు మాట్లాడలేదు. మరి గతంలో ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, పట్టణంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడుతున్నారు. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవత విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని, ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. ఈయన సరైన నాయకుని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే చెప్తున్నాడు. అయితే ఈయన ఎంత పెద్ద గొంతు వేసుకొని అరిస్తే అబద్ధాన్ని నిజం చేయొచ్చు అనే ఉద్దేశంతో రాంబాబు గారు అరుస్తున్నట్లు ఈయన చెప్పాడు. నిజంగా రాంబాబు గారు ఆ పరిస్థితి చేస్తున్నాడా, మరి నిజంగా రాంబాబు గారు గొంతు వేసుకొని అరుస్తున్నాడా, మరి నిజాలను నిజంగా నిర్భయంగా బయట పెట్టాలనుకున్నప్పుడు రాంబాబు గారు ఏ రోజు అయితే మాట్లాడాడో ఆ రోజు వచ్చి ఇది అబద్ధం మామగారు, ఇది అబద్ధం మాట్లాడుతున్నారు, ఆ రోజు ఇది నిజాన్ని మాట్లాడని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు. మరి ఈ రోజు ఎందుకు ఇంకొక వారం రోజులు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాంబాబు గారిపై గుర్తు చేస్తున్నావు. మరి రాంబాబు గారి కూతురిని మీరు పెళ్లి చేసుకున్నారు, మరి రాంబాబు గారు కూతురు నీతో ఎందుకు లేదు, మరి నిజాయితీగా మీరు సంసారం చేసింటే, నిజాయితీగా రాంబాబు గారు అన్యాయం చేసింటే ఆ ఎవరైనా కూడా కట్టుకున్న భర్తను సైతం తండ్రి కోసం వదులుకొని వచ్చిన సందర్భాలు మన భారతదేశంలో కొల్లలు ఉన్నాయి, చాలా లక్షల్లో ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఈరోజు నిన్ను కాదని తండ్రి దగ్గరికి వెళ్ళిందంటే నువ్వెంత నీచమ పనులు చేసింటావు. మరి ఈరోజు రాంబాబు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది రాంబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, తాను పోటీ చేస్తున్న ప్రజల కోసం, లేదంటే తనకు ఓట్లేసిన ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మళ్ళీ అలాంటి రాంబాబు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల సమయంలో ఎందుకు బయటకు వచ్చావు, గతంలో ఎందుకు రాలేదు,
నీకు ఏ రోజైతే రాంబాబు గారి వల్ల నీకు ఏమన్యాయం జరిగింది దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆయన మీడియాలో మాట్లాడుతున్నాడు అది ప్రతి ఒక్కరికి తెలుసు, మరి కొత్తగా ఏం చెప్తున్నాను రాంబాబు గారి వల్ల నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం వల్ల నన్నే ఇబ్బంది పెట్టాడు, మీరు ఎందుకు కొట్టలేదు, మీరు నాకు పలాని అన్యాయం జరిగిందని నువ్వు ఎందుకు చెప్పట్లేదు, ఈరోజు రాంబాబు గారి కూతురు ఎందుకు నీ దగ్గర లేకుండా తండ్రి దగ్గర ఉంది, మరి రాంబాబు గారి కూతురు ఒక డాక్టర్, మరి అలాంటి వైద్యురాలను ఈరోజు ఒక వైద్యుడు నువ్వు, మరి అలాంటి వైద్యురాలను ఒక వైద్యుడు ఎందుకు వదిలేసిన పరిస్థితి వచ్చింది, మరి ఆ వాటన్నిటికీ ఎందుకు సమాధానం చెప్పలేదు, ఈరోజు కేవలం మన భవిష్యత్తును ఎంచుకోవాలంటే ఖచ్చితంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నావు, కరెక్ట్, ఓటు హక్కును ఉపయోగించుకుంటావు, మరి రాంబాబు గారికి ఓటు వేయొద్దన్నావు, ఎందుకు ఓటు వేయొద్దని కూడా చెప్పలేదు కదా, ఈరోజు రాంబాబు గారి కూతురు నీ దగ్గర ఎందుకు లేదు, కట్టుకున్న భార్య నీ దగ్గర ఎందుకు లేదు, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా, ఈరోజు ఎవరు చేయించింటే ఈ వీడియోలో మాట్లాడుతున్నావు, ఈరోజు ఎవరు విమర్శలు చేయమంటే ఈ వీడియోలో మాట్లాడుతున్నావు, వాటి గురించి చెప్పించింటే బాగుండు కదా, ఈరోజు రాంబాబు గారు మీడియాలో గొంతేసుకుని అరుస్తాను అంటున్నాడు, మరి ఆయన గొంతేసుకుని అరుస్తాడు, ఇంకోటి లేదు ఇంకోటి వేసుకుని అరుస్తాడు, ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నాడా లేదా, ఆయన మాట్లాడిన మాట కట్టుబడి ఉన్నాడా లేదా, ఆయన ఏదైనా ఒక ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నాడా లేదా, మరి ఆ ఛాలెంజ్ స్వీకరించి మామ ఇది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఈ తప్పును సరిదిద్దుకో, నేను నిజాలు చెప్తాను రా అని నువ్వు ఎందుకు పిలవలేదు, ఈరోజు రాంబాబు గారికి ఎన్నికల నేపథ్యంలో రాంబాబు గారికి ఓటు వేయద్దు అంటున్నావు, మరి రాంబాబు గారికి ఓటు వేయద్దని ఎందుకు ఓటు వేయద్దు అంటున్నావు, మరి ఆయన నియోజకవర్గానికి ఏం చేయలేదని ఓటు వేయద్దు అంటున్నావు, పలా నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ఈ పనులు చేస్తానన్నావు, ఈ పనులు ఇప్పుడు చేయలేదు ఓటు వేయద్దు అంటే దానికి సఖ్యతగా ఉంటుంది, 2019 అంశాల గురించి మాట్లాడకుండా కేవలం 2024లో మాత్రం ఆయన ఓటు వేయద్దు అంటున్నావు, ఆయనంత నీచుడు నికృషుడు లేదంటు, ఏ విధంగా ఏ ప్రతిపదికన ఆయన నీచుడు నికృషుడు అంటున్నావు, పేద ప్రజల కోసం ఆయన గొంతెత్తి మాట్లాడు నీచుడు నికృషుడా, పేద ప్రజల కోసం పోరాటం నీచుడు నికృషుడా, పేద ప్రజల కోసం మంచి చేయాలనుకోవడం నీచుడు నికృషుడా, ఈరోజు ఎవరైతే ఆ జగన్మోహన్రెడ్డి గారు ఆదివారంలో అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు, మరి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మీరు కూడా సోయుండి మాట్లాడు, ఎందుకు సోయుండి మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకు మంచి జరగాలని మాట్లాడేటప్పుడు గతంలో ఈ పనులు చేస్తా ఉన్నావు అమ్మా, ఈ పనులు చేయలేకపోయావు మళ్ళా ఓటు ఎందుకు అడుగుతావు అని అడుగు, మరి ఆ పనుల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు, రాంబాబు గారు విమర్శలు మాత్రమే చేస్తున్నావు, మరి రాంబాబు గారు మామ అంటున్నావు నువ్వు, అలాంటి నీచు దురదృష్టవంతుని అలాంటి పని జరగకుండా ఉండాల్సింది అంటున్నావు, ఎందుకు జరగకుండా ఉండాల్సింది, ఆయన చేసిన తప్పేంటి నీ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నేను మా మామ వల్ల దీనివల్ల ఇబ్బంది పడ్డాను, ఆ ఇబ్బంది ఏంటని ఈ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేకపోయావు, కేవలం ఇలాంటి నీచుడు నిర్కృషుడు గొంతేసుకొని అరుస్తాడు, మరి పవన్ కళ్యాణ్ గారు అరే జగన్ ఒరే జగన్ తొక్కేస్తా పారేస్తా, మరి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు, మరి ఈరోజు నారా లోకేష్ గారు ఏమంటున్నారు, కడ్రాల పైన ఊరేగిస్తాను గాడిద పైన ఊరేగిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, మరి వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఒక మాట చెప్పాలి కదా, కేవలం అంబటి రాంబాబు గారిని మాత్రం విమర్శిస్తే సరిపోదు, ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడు ఏం చేయలేదని కూడా చెప్పాలి, తర్వాత నీకేమన్యాయం చేశాడని చెప్పాలి, ఖచ్చితంగా ఈరోజు అంబటి రాంబాబు గారి కూతురు మీ దగ్గర ఎందుకు సంసారం చేయలేదని చెప్పాలి, ఈరోజు ఆవిడ ఎందుకు విడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి, ఈరోజు ఎవరు వీడియో చేయమంటే చేశాడని చెప్పాలి, ఆ వీడియో ఎవరు చేయమన్నా చేయకపోయినా ఖచ్చితంగా కొద్దిగా బ్యాకప్ అనేది చేసుకొని వీడియో చేస్తే బాగుంటుంది కదా, ఆయన 19లో ఏం మాట్లాడాడు, 14లో ఏం మాట్లాడాడు, 24లో ఏం మాట్లాడుతున్నాడు, 14లో ఎందుకు ఓటు అడిగాడు, 19లో ఎందుకు ఓటు అడిగాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఓటు వేయాలి, మరి ఆ గతంలో చెప్పినవన్నీ ఇప్పుడు ఎందుకు చేయలేదు, మరి గతంలో తనకి నీకు ఏమన్యాయం చేశాడు, తన కూతురు నీకేమన్యాయం చేసింది, తన కూతురు నీ దగ్గర ఎందుకు విడిపోయింది, మరి ఒక వైద్య వృత్తిలో ఉండి ఈరోజు వైద్యుడు అంటే ఖచ్చితంగా యావత్ ప్రపంచం నమ్మకంగా ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా వైద్యుని నమ్ముతారు ఈరోజు, మళ్ళీ అలాంటి వైద్యుని నేను వదిలేసిందంటే నువ్వు ఎలాంటి పనులు చేస్తుంటావు, మరి ఆవిడ ఈరోజు ఎందుకు వదిలేసింది కూడా చెప్పాలి కదా, ఆవిడ గురించి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు, అంటే కేవలం మీ మామగారు పైన బురద చల్లితే సరిపోతుంది, ఏదో ఒకటి లబ్ధి చేకూరుతుందని అనుమానం పడుతున్నావా, అయితే నిజమే అంబటి రాంబాబు గారు గొంతేసుకొని అరుస్తున్నాడు అనుకుందాం, గొంతేసుకొని అరుస్తా అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నారా లోకేష్ ఏం చేస్తున్నాడు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు, అంటే నా రాంబాబు గారికి మాత్రమే ఇలా చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా ఉప్ప మీ మామగారు ఇలా చేస్తున్నాడు కాబట్టి మా మామ కోటేది అంటున్నావు, అంటే ప్రజాస్వామ్యం ఎటమన్నా పోయిన ప్రజలు ఎవరినన్నా ఎన్నుకొని నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు తీసుకొచ్చి వాళ్ళ గెలుపుని ప్రభావం చూపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు మంచికి చెడు అని చెప్పి ప్రజలకు ప్రతిపక్షాలు అధికార పార్టీ చెప్తుంది, ఎవరు మంచి చేసింటే వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు, ఎవరు చెడు చేసింటే వాళ్ళకు ఓటేసే పరిస్థితి ఉండదు, ఈరోజు సినీ రంగంలో నటించిన వాళ్ళందరూ వచ్చేసి నాకు ఓటేయండి లేదంటే ఇంకొకరికి ఓటేయండి అంటే ఓటేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు తెలుసు ఎవరు మంచి చేశారు ఎవరు మంచి చేయలేదు అని, వాటి అన్నింటినీ గమనించి ప్రజలు ఈరోజు తెలుసుకొని వాళ్ళని కావాల్సిన నాయకుని ఎన్నుకోవడం సిద్ధంగా ఉన్నారు, ఈరోజు అంబటి రాంబాబు గారు నిన్నటి రోజు ముద్రడ పద్మనాభ గారు కూతురు ఒక వీడియో చేసింది, అమ్మ తల్లి ఆ రోజు 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారు గెలిచిన తర్వాత మరి ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు, మరి అదేవిధంగా కేసులు పెట్టిన చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా, ఎవరు వీడియో చేయమంటే నువ్వు చేసావమ్మా, ఈరోజు సొంత తండ్రినే కాదని ఈరోజు ఎవరు మాట్లాడినో వీడియో చేస్తున్న ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా ముద్రడ పద్మనాభం కూతురా, అంటే ఈరోజు ప్రతి ఒక్కరి పైన మాకు గౌరవం ఉంది, ఎవరిని ఉద్దేశించి ప్రశ్నించట్లేదు, మీరు మాట్లాడిన మాటలకు ఎవరైతే ఎన్నికల సమయంలో మీరు వీడియోలు రిలీజ్ చేస్తున్నారో ఆ వీడియోలు రిలీజ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మీకు వ్యక్తిగతంగా ప్రజల కష్టాలు మీరేం తెలుసుకున్నారు, ఆ ప్రజల కష్టాలు గెలిచిన వాళ్ళు ఎందుకు చేయలేదని మీరు కూడా చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా అలాంటి మాటలు చెప్పకుండా మీరు కేవలం వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రాన రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఖచ్చితంగా నిన్నటి రోజు ముద్రగడ పద్మనాభం కూతురు కావచ్చు, ఈరోజు అంబటి రామారావు గారు అల్లుడు కావచ్చు, రేపు పొద్దున ఇంకోరు కావచ్చు, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి మీ సందేశం రూమ్లో ఏం చెప్తారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.